అంతిమయాత్రకు సంబంధించి నెల్లూరు జిల్లా అతని స్వగ్రామం నుంచి మా ప్రతినిధి నరసింహ తాజా సమాచారాన్ని అందిస్తారు. నరసింహ, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటికే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అలాగే కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా అక్కడ చేరుకున్నారు. జనం సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారు? ప్రస్తుతం ఎన్ని గంటలకి ఈ అంతిమయాత్ర, ఐ మీన్ దహన సంస్కారాలు పూర్తయ్యే అవకాశం ఉంది? రాజు, నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘం మస్తాన్ బాబు అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఈరోజు వేలాదిగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మస్తాన్ బాబు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. అలాగే కేంద్ర సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు అనేక మంది కూడా ఇప్పటికే నివాళులర్పించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, మస్తాన్ బాబు పర్వతారోహణకి ప్రధానమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ కోరుకొండ సైనిక స్కూల్కి సంబంధించినటువంటి ఆయన బ్యాచ్మెంట్స్, ఆయన స్నేహితులు అనేక మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మనం నేరుగా మస్తాన్ బాబుకి స్ఫూర్తి రావడం ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్ఫూర్తి వచ్చింది, ఆ తన లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకున్నారు, లక్ష్య సాధనలో జరిగేటటువంటి సాధక బాధలు ఏందనేటువంటి విషయాలను నేరుగా కోరుకొండ సైనిక స్కూల్కి సంబంధించినటువంటి పాతమిత్రులు అందరితో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మస్తాన్ బాబుకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంది? మస్తాన్ బాబు సైనిక్ స్కూల్లో 1985లో చేరడం జరిగింది. నెల్లూరు జిల్లా సంఘం, గాంధీ జనసంఘం వాస్తవ్యుడు. రైతు కుటుంబం నుంచి వచ్చి సైనిక్ స్కూల్లో ఒక స్ఫూర్తితో చేరినటువంటి వ్యక్తి. నాకు స్కూల్లో 2 సంవత్సరాలు జూనియర్గా చేరడం జరిగింది. మేమిద్దరం ఒకే హౌస్లో, కాకతీయ హౌస్ ఒక 6th నుంచి 9th వరకు, తర్వాత మొఘల్ హౌస్ సైనిక్ స్కూల్లో చేరడం జరిగింది. మొదటి నుంచి కూడా వ్యక్తి చూడడానికి చిన్నగా అనిపించినా ఎంతో స్ఫూర్తితో నిరాడంబరంగా ఉండి ఎంతో చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి. నాతో చాలా మంచి రిలేషన్ ఉండేది. తర్వాత నేను డిఫెన్స్లో చేరడం, తర్వాత అతను ఎంతో కార్పొరేట్లో మంచి ఉద్యోగం ఉండి తర్వాత ఐఐటి ఐఐఎంలో చేరి కూడా ఒక స్ఫూర్తితోటి తను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి పర్వతారోహణ్యే ధ్యేయంగా పెట్టుకొని మాకందరికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఇటు మన తెలుగు వాళ్ళకే కాదు దేశం మొత్తంలో ఒక యువతకి ఒక ఆదర్శంగా నిలిచాడు. తను అనుకున్నది సాధించడానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నా, ఎవరు ఏమి సహాయం ఉన్నా లేకపోయినా కూడా తన ఎయిమ్ను సాధించడానికి ఎంత కఠోర పరిశ్రమనైనా కఠోర పరిస్థితినైనా ఎదుర్కొని తను అనుకున్నది సాధించి 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 సమ్మిట్స్ని జయించి మన భారతదేశానికి గర్వకారణంగా నిలిచి చివరికి తన అత్యంత ఇష్టమైనటువంటి మౌంటైనీరింగ్లోనే స్వర్గస్థులైనారు. మా సైనిక్ స్కూల్ కోరుకొండగాక మా తెలుగు వారికి కూడా ఎంతో గర్వకారణం. ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఎంతో బాధ కలిగించిన ఈ పరిస్థితుల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా చిన్నపిల్లలకి స్ఫూర్తిని జీవితంలో తమ సాధించాలనుకున్నటువంటి ఏ కారణమైనా అనుకుంటే ఎటువంటి అడ్డంకులున్న ఆ కారణం కోసం జీవించడమే ఒక ధ్యేయం అనేటువంటి ఒక ఆ యొక్క ఉదాహరణకి మన మస్తాన్ బాబు ఆదర్శని. మస్తాన్ బాబు మనందరికి కూడా ఒక గర్వకారణం, తెలుగు వారందరూ గర్వించదగిన వ్యక్తి. తర్వాత ఈ యొక్క మొత్తం ఎపిసోడ్లో తప్పకుండా చెప్పుకోదగలసింది గవర్నమెంట్ యొక్క సహకారం. వెంకయ్యనాయుడు గారు, మన గౌరవనీయ ముఖ్యమంత్రులు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, ఇతర దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ అటాచెస్, వీళ్ళందరి సహకారంతో ఈరోజు బాబు మనకి ఈ చివరి అంతిమ ప్రయాణానికి మనకి ఇక్కడ చేరుకోగలిగారు. ఈ యొక్క సందర్భంగా మా సైనిక స్కూల్ వాళ్ళ అసోసియేషన్ అందరి తరపు నుంచి, పూర్వ విద్యార్థుల సంఘం నుంచి కూడా అందరికీ మా యొక్క ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ మీ అందరి ఆశీస్సులు, ఒక మనశ్శాంతి ఆ కుటుంబానికి, తర్వాత మస్తాన్ బాబుకి మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మస్తాన్ బాబుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి మరో వ్యక్తి ఉన్నారు. ముఖ్యంగా ఈ మౌంటైనీర్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఎలాగ ఉంటాయి, అందులో ఉండేటటువంటి కష్ట నష్టాలు ఏంటనేటువంటి విషయాల్ని మరో మిత్రులు, మస్తాన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మౌంటైనీరింగ్ అనేది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ మస్తాన్ బాబు మరణానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు మీ విశ్లేషణలో ఏమున్నాయి? మౌంటైనీరింగ్ అనేది ఇప్పుడు మనకి ఒక సైనికుడు యుద్ధంలో వెళ్ళడం ఎంత డేంజరస్, మౌంటైనీరింగ్ కూడా అంత డేంజరస్, అంతకన్నా ఎక్కువ కాదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్లో టెంజిన్ నార్గే గురించి మాట్లాడతాం, ఎడ్మండ్ హిల్ గురించి మాట్లాడతాం, కానీ ఇంకొకళ్ళు ఎవరు కూడా ఏమీ మనకు కనబడరు మనకి ఇండియాలో. అలాంటిది మళ్ళీ మస్తాన్ బాబు అనే ఒక, నిజం చెప్పాలంటే ఒక సాధారణ వ్యక్తి, ఆయనకి ఒక ప్రపంచ రికార్డు మనం నెలకొల్పాలి. అందులో కూడా అంటే 7 సమ్మిట్స్ షార్టెస్ట్ టైము, తర్వాత 7 రోజులు అంటే ఆదివారం నాడు ఎవరెస్ట్ ఎక్కాడు, అలాగే డిఫరెంట్ డేస్ ఆఫ్ ద టైంలో వీక్లో అలాగే ఎక్కడ ఉన్నది, ఇలాంటి ఒక
క్లిష్టతరమైన రికార్డు తను చేయడం అనేది ఊహించడానికే కష్టం. దానికి లక్కీగా మేమందరం కూడా సహాయపడడం అనేది మాకు వచ్చిన వృథాభక్తి. రాముడు వారదీశాడంటే మాకు వచ్చిన వృథాభక్తి అంతే. కానీ ఈ జరిగిన ఈ మౌంటనీరింగ్లో ఆయన చేసిన దాంట్లో తన ఫిట్నెస్ లెవెల్ తన తిరిగితేటలు సాధారణ మౌంటనీరింగ్ రకాల పరిస్థితులు ఏర్పడతాయి, మనం అనుకున్నట్టుగా ఉండదు. మామూలుగా అక్కడ వెళ్ళిన దారి కానీ లేకపోతే వాతావరణం కానీ అవన్నీ కూడా అనుకున్నట్టుగా ఏది ఉండదు, మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా తెలివిగా చేస్తూ వెళ్ళిపోవడం అనేది తను ఒక ఇంజనీర్గా ఒక సైన్స్ గురించి వచ్చిన మనిషిగా తర్వాత ఒక ఐఏఎం ఇవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్తో ఉన్న మనిషిగా తను ఊహించి చక్కగా చేసుకోగలిగాడు, ఒక మంచి ఫిట్నెస్ అని కలిపి చేయగలిగాడు. అయితే ఈ లాస్ట్ సమ్మిట్ ఇది ఆండస్లో 10 సమ్మిట్స్ అనే దాంట్లో ఇది లాస్ట్ సమ్మిట్ ఇది. 24న అది ఫినిష్ చేసి 28న ఇండియాకి రావాల్సిన పరిస్థితి అది. ఆ లాస్ట్ సమ్మిట్ అయిపోయి ఉంటే ఆ రికార్డ్ అయిపోయి ఉంటే తర్వాత వేరే రకంగా వెళ్ళిపోయి ఉండేవాడు. అయితే ఈ ఆ సమయంలో అంటే చిలీలో 80 సంవత్సరాలు లేని ఒక వరదలు రావడం, టెంపరేచర్ సడన్గా పడిపోయింది. ఈ సడన్గా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే సమ్మిట్కి మామూలుగా ఏంటంటే సాధారణ ఒకళ్ళిద్దరూ వెళ్తారు, అందరూ వెళ్ళరు. ఎందుకంటే స్పీడ్ ఎవరు స్పీడ్ బట్టి వాళ్ళు వెళ్తారు, అందరు కూడా గుంపుగా వెళ్ళేది అంతా వేరే రకమైన ఎక్స్పెడిషన్. సో ఈయన సోలోగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే వెదర్ సడన్గా మారిపోయింది. ఎంతగా మారింది అంటే మామూలుగా అలాంటి చోట్ల విపరీతమైన స్నో ఐసు, దానితో పాటు టెంపరేచర్ సడన్గా -5 నుంచి -20 -30 పడిపోతుంది. అది సైబీరియాలలో అలా ఉండే అలాంటి టెంపరేచర్లు పోతాయి. ఆ టైంలో సాధారణంగా ఏంటంటే ఎంత గొప్ప క్రీడాకారుడు అయినా సరే అలిసిపోతాడు, అలిసిపోయి లోపల ఉన్న టైంలో టెంపరేచర్ పడిపోవడం వల్ల హైపోథర్మియా లాంటి కండిషన్స్కి లోన్ అవుతారు. అదే జరిగింది తన కేసులో. అది ఒక యాక్సిడెంట్. అండ్ మన ఇండియా కర్మ సిద్ధాంతంలో చూసుకుంటే ఆ రోజున ఆ టైంలో ఆయన ఇంట్లో కూర్చులో కూర్చుని అయి ఉండేది, కానీ అక్కడ జరగడం వల్ల ఆయన ఆశ నెరవేరింది. సమ్మిట్ కూడా ఫినిష్ చేశాడు, ఆ 10 సమ్మిట్ ఫినిష్ చేసి వెనక వచ్చినప్పుడు జరిగింది. సో కాబట్టి ఆయన ఆశ నెరవేర్చుకున్నాడు, చక్కగా ఆయన స్ఫూర్తిగా మిగిలాడు, ఆయన కోరుకున్న మౌంటైన్స్తోనే ఆయన ఐక్యమయ్యాడు. అంతకన్నా మేము చెప్పగలం లేదు, ఈ స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది రావాలని మా ఆశ. ఇది మస్తాన్ బాబు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి మౌంటైనీర్లో ఉన్నటువంటి కష్టాలను చెప్తున్నటువంటి మిత్రులు, అదేవిధంగా మస్తాన్ బాబుతో నిత్యం అనుబంధంగా వాళ్ళ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఆత్మకూరుకు సంబంధించినటువంటి సైనిక్ స్కూల్ విద్యార్థి మరొకరు ఉన్నారు, ఆయన మిత్రులు. ఆయనతో కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండేది అనేది ఒక విషయం కనుక్కుందాం. సార్ చెప్పండి. నా పేరు రాంబాబు.